ఆత్మీయ భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా హరికీర్తన మిత్రులందరికీ ఈ కృష్ణాష్టమి రోజున మీతో ఈ వీడియో పంచుకోవడం చాలా ఆనందం మాకు. చూస్తున్నారు కదా ఎంత అద్వితీయమైనటువంటి శోభతో మెరిసిపోతున్నాడో శ్రీ బాలముకుందుడు, మా బాలముకుందుడు. మరి గుంటూరులో ఉన్నటువంటి మా సూరెడ్డి రామ్ప్రసాద్ పద్మజ గారి దంపతుల యొక్క ఇంట్లో జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి వేడుకలకు మేము రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి అంటే 8:30 గంటల నుండే స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి సంకీర్తనను ముందుగా ప్రారంభం చేసి, చూస్తున్నారు కదా అలంకారం అంతా చూస్తూ చేస్తూ నామ సంకీర్తన కూడా జరుగుతూ ఉంది. అందుకు మా హరికీర్తన బృందాల నుండి మరి ప్రొద్దున్నే నుండి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగి ఆ తరువాత స్వామివారికి అసలు అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, మరి వీరికి ఆచార్యులైనటువంటి మనందరికీ కూడా గురుతెల్లులు శ్రీ కోరమనాథ స్వామివారి యొక్క పర్యవేక్షణలో ఈ పూజా కైంకర్యాలన్నీ జరుగుతాయి. చక్కగా స్వామివారికి మరి అన్ని రకాలైనటువంటి నైవేద్యాలు, హారతులు, సేవలు వీటిలో భాగంగానే మా ఈ సంకీర్తన కూడాను, అలాగే తరువాత కోలాట సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ముందుగా ఈ సంకీర్తన సమయంలో మేము వచ్చి ప్రారంభం చేసుకుని చక్కగా సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళు మధ్యాహ్నంకి వెళ్ళిపోయారు మా మొదటి బృందాల వాళ్ళు. మేము అప్పటి నుండి చేస్తూ ఉన్నామన్నమాట. చక్కగా మీరు కూడా కొంత టైము సంకీర్తన వినండి. తరువాత నేను పెట్టే వీడియోల్లో స్వామివారి యొక్క అభిషేకాలు, హారతులు సింపుల్గా అయినా చిన్న చిన్న వీడియోస్ తీసాము, అవి పెడతాను. ఆ తర్వాత చివరిలో జరిగినటువంటి మా కోలాటం వీడియోస్ కూడా 2-3 పెడతాను. అన్నిటినీ చక్కగా చూడండి. అయితే ముఖ్యంగా మన హరికీర్తనం భగవద్బంధువులందరూ కూడా మీ మిత్రులకు కూడా షేర్ చేసి వీడియోని చూడండి. దగ్గరగా బాలముకుందిని మీ అందరికీ చూపించడం కాదండి, దర్శనం చేయించడం అనేది మాకు చాలా ఆనందం. అదేవిధంగా మరి అందరం కలిసి ఈ కృష్ణాష్టమి వేడుకలను చూద్దాము. నమస్తే. అందరికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ మిత్రులందరికీ కూడా దీన్ని మరి ఈ కార్యక్రమాలని షేర్ చేయండి. నమస్తే. కీర్తన చూద్దాం.